తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భట్టి సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు తుది శ్వాస విడిచారు. గత 3 నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. 3 రోజుల క్రితమే గుండెపోటు కూడా గురయ్యారు. మంగళవారం వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి కన్ను మూశారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వెంకటేశ్వర్లు చనిపోవడంతో మల్లు కుటుంబంతో పాటు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్నానాల లక్ష్మీపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోదరుడు చనిపోవడంతో భట్టి విక్రమార్క హుటాహుటిన వైరాకు బయలుదేరారు. భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాల్సిందే. ఇంతలోనే ఈ విషాద వార్త తెలియడంతో ఆయన యాత్రను రద్దు చేసుకుని వైరాకు వెళ్లారు. మల్లు వెంకటేశ్వర్లు హోమియో ఎండీ చదివారు. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరుంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు. భట్టి మరో సోదరుడు మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.